హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆజ్ యూకేటీ హాబ్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటి అంటే యాజ్ ఏ త్రిబుల్ ఐటీ స్టూడెంట్గా మీకు త్రిబుల్ ఐటీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి మీకు కొన్ని టిప్స్ అండ్ అయితే ఇస్తాను గైస్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని మీద అండ్ దీంతోపాటు అప్లికేషన్ అన్నది ఆన్లైన్ అప్లికేషన్ వేసే ప్రాసెస్లో మీరు చేసే తప్పు తప్పులేంటి ఏ తప్పులు చేయకూడదు అన్న వాటి మీద కూడా అడ్వైజ్ అయితే ఇస్తాను గాయస్ సో టాపిక్లోకి వెళ్ళేక ముందు నా యొక్క స్మాల్ రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే మరెన్నో ఫర్దర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ సో మీరు చేసే ఫైవ్ సెకండ్స్లో చేసే సబ్స్క్రైబ్ వల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు మాకైతే ఇది చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది గాయస్ మీ సబ్స్క్రైబ్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను కూడా ఆన్ చేసుకోని కానీ సో ఇక టాపిక్లోకి అయితే వచ్చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటి అంటే ఏపీ ట్రిపుల్ ఎయిటీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చిందని అందరికీ తెలుసు సో ఏపీ ట్రిపుల్ ఎయిటీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళైతే ఆన్లైన్ అప్లికేషన్ వేయడం జరుగుతుంది సో ఈ అప్లికేషన్ అనేది కొంతమంది అయితే యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు ఏంటంటే అప్లికేషన్ ఓన్ ఎలా మీరు ఫోన్లో చేసుకోవాలి లేదా మీ యొక్క ల్యాప్టాప్లో చేసుకోవాలని సో వాటిని చూసి అయితే మీరైతే చూడండి కానీ చేసుకోవడం అయితే వద్దుగా సో అది నా అడ్వైజ్ ఏంటి ఎందుకంటే మీరు అప్లికేషన్ వేసే ప్రాసెస్లో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీ యొక్క సీట్కి అయితే చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే ఉంటుంది బ్యాడ్గా ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే సో కాబట్టి అఫిషియల్గా అప్లికేషన్ వేసేటప్పుడు మనకి ఫీజు కూడా క్యాస్ట్ వైజ్ వేసి ఎంత అనేది చాలా తక్కువే ఇచ్చారు సో కాబట్టి అమౌంట్ పోయినా మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ షాపు లేదా మీ సేవ అప్లికేషన్ సెంటర్స్కి వెళ్ళి అప్లికేషన్ వేసే సెంటర్స్కి వెళ్ళి మీ అప్లికేషన్ అయితే వేయండి ఆన్లైన్ అప్లికేషన్ ఏపీ ట్రిపుల్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం మీరు కనుక అప్లికేషన్ వేస్తే మీరు మీ యొక్క ల్యాప్టాప్లో కావచ్చు మీ యొక్క మొబైల్లో కావచ్చు ఓన్గా అమౌంట్ మిగిలిపోతుంది కానీ ఆన్లైన్ అప్లికేషన్ వేస్తే మీరు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మీకు అప్పుడు పే చేసినటువంటి అమౌంట్ లాస్ అవ్వచ్చు మరి రీకరెక్ట్ చేసుకోవడం వీటంతా పెద్ద తలనొప్పి గైస్ సో నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే మీరైతే మీరు ఓన్గా అప్లికేషన్ అయితే వేసుకోవద్దండి సో మీరైతే మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ షాప్ మీ సేవా సెంటర్స్లోకి వెళ్ళి మీ అప్లికేషన్ అయితే వేయండి ఆన్లైన్ అప్లికేషన్ గైస్ సో ఇంకోటి ఏంటి అంటే స్టూడెంట్స్కి ఏపీ ట్రిపుల్ అయితే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సిలబస్ ఏముంటుంది అన్నది అయితే మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది సో మీకైతే డెలిటెడ్ సిలబస్ అయితే తీసేశారు డెలిటెడ్ సిలబస్ కాకుండా ఓన్లీ రెడ్యూస్డ్ సిలబస్ మాత్రమే మీకైతే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అయితే కండక్ట్ చేయబోతున్నారు సో మీరే మీరై మీరు మాత్రం రెడ్యూసర్డ్ సిలబస్ను మాత్రమే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది గాయస్ డిలిటెడ్ సిలబస్ని అయితే పక్కన పెట్టేయండి డిలిటెడ్ సిలబస్ అనేది మీకు ఏపీ ట్రిబుల్ఏటీ కామన్ ఎంట్రన్స్ కి అయితే ఇవ్వరు వాళ్ళైతే మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేసి సిలబస్ కూడా అయితే మనకైతే ఇచ్చారు సో మీరు కనుక ఆ చా ఆ వీడియో చూడకపోతే నేను సిలబస్ మీద కూడా ఒక వీడియో అయితే చేశాను గాయస్ సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీరు అయితే తప్పకుండా వెళ్ళి ఆ వీడియోని కూడా ఒకసారి అయితే చూడండి సిలబస్ ఏముంది అన్నది విషయం మీద ఇంకోటి ఏంటి అంటే కొన్ని స్కూల్స్లో అయితే టోటల్గా సిలబస్ అయితే కవర్ చేయలేదు కొంత కొన్ని 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 టాపిక్స్ మాత్రమే చెప్పారు సో ఇప్పుడైతే మనకి ఏపీ ట్రిల్టీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఉన్న సిలబస్లో మనకైతే కొన్ని చాప్టర్స్ జరగలేదని అయితే కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు సో గైస్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ చిన్న టిప్ ఇది సో ఈ టిప్స్ అంటే ఒకసారి వినండి మీరు చేయాల్సిందల్లా మీకు ఏ సిలబస్ అయితే జరిగిందో ఆ సిలబస్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఉన్నట్లయితే ఆ సిలబస్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి అండ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు జరిగిన సిలబస్ మీకు ఏ సిలబస్ అయితే జరగలేదో ఆ సిలబస్ని మీరు యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్ పాయింట్స్ అయితే ఉంటాయి ఆ సబ్జెక్ట్ మీకు ఏ సబ్జెక్ట్ అయితే కావాలి ఆ సబ్జెక్ట్ మీద సో యూట్యూబ్లోకి వెళ్ళి మీకు ఏ ఏ టాపిక్ అయితే కావాలో ఆ టాపిక్ని సెర్చ్ చేసి మీకు ఆ టాపిక్ అర్థమయ్యేంత వరకు డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ చెప్పే వీడియోస్ని అయితే చూసి మీరైతే అర్థం చేసుకోండి గైస్ సో ఈ విధంగా అయితే మీరు చదవడం వల్ల ఫస్ట్ తెలిసిన సబ్జెక్ట్ తెలిసినటువంటి టాపిక్స్ అయితే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది తెలియని టాపిక్స్ని మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి లేదంటే యూట్యూబ్ ట్యూటోరియల్ పాయింట్స్లో అయితే మీరైతే తెలుసుకుంటే చాలా ఈజీగా అయితే కంప్లీట్ అయిపోతుంది కానీ మీకు తెలియని టాపిక్స్ ఇంకా మాకు జరగలేదు అని చెప్పి మొత్తం ఏం చేయాలి అర్థం కాకుండా అది ఇది ఏది చదవకుండా టైం అయితే వేస్ట్ చేసుకోకండి మనకైతే తక్కువ టైం ఉంది తక్కువ టైంలోనే మీ ప్రిపరేషన్ అయితే చాలా ఎక్కువ ఎఫోర్ట్ అయితే పెట్టండి కానీ సో ఎక్కువ ఎఫోర్ట్ని పెట్టి అయితే మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో ఒకటైతే చెప్తాను యాజ్ ఏ త్రిబుల్ ఐటీ స్టూడెంట్గా మీకు కానీ త్రిబుల్ ఐటీ సీట్ గానే వచ్చినట్లయితే మీ లైఫ్ అనేది డెఫినెట్గా బయట బయట చదివే స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా రిచ్గా కూడా ఉంటుంది సో ఎడ్యుకేషన్ అనేది త్రిబుల్ ఐటీస్లో చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది మీకు అయితే అందించడం జరుగుతుంది సో ఏపీ ట్రిపుల్ ఐటీ అయినా బట్ ట్రిపుల్ ఎయిటీ అంటే యాక్చువల్లీ సిక్స్ ఇయర్స్ ఇంటిగ్రేషన్ కోర్స్ ఇది టూ ఇయర్స్ పియూసీ అండ్ ఫోర్ ఇయర్స్ బీటెక్ గైడ్స్ సో ఈ సిక్స్ ఇయర్స్ని మీరు కానీ బయట కంప్లీట్ చేయాలంటే మీకు సమ్ ల్యాక్స్ అయితే అవుతుంది సో ఈ ఓపీ ట్రిపుల్ ఐటీలో గవర్నమెంట్ పే చేసే విధంగా సీట్ తెచ్చుకుని అయితే ఏపీ ట్రిపుల్ ఐటీలో అయితే జాయిన్ అవ్వడానికి మీరు చాలా ఎఫర్ట్ పెట్టి అయితే చదవండి సీట్ కోసం సో తప్పకుండా సీట్ రావాలి అన్న ఉద్దేశంతో అయితే మేరైతే హార్డ్ వర్క్ చేయండి గాయస్ సో ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిన తర్వాత మీ లైఫ్ అయితే డెఫినెట్లీ చేంజ్ అయిపోతుంది చాలా రిచ్గా ఉంటుంది లైఫ్ అన్నది ట్రిపుల్ ఐటీలో ఎడ్యుకేషన్ కూడా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే ఉంటారు ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటుంది ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి గాయస్ సో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ట్రిపుల్ ఐటీలో ఉన్న దాని మీద నేను ఒక వీడియో అయితే కూడా చేశాను సో ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను గాయస్ సో ట్రిపుల్ ఐటీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఒక స్టూడెంట్కి కామన్గా అన్నదైతే నేను ఒక వీడియో చేశాను సో ఆ వీడియో అయితే చూడాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లోకి అయితే చూడండి ఇంకోటి ఏంటి అంటే ఏపీ ట్రిపుల్ ఎయిటీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఈ ఎగ్జామ్ రాసి మీకు రిజల్ట్స్ వచ్చి ర్యాంక్స్ ఇచ్చి ఈ చాలా పెద్ద పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది కా సో దీనికైతే చాలా టైం అయితే పడుతుంది సో ఇంత లోపల మిగిలి చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి కాలేజీలో అడ్మిషన్ అయితే డెఫినెట్గా తీసుకోండి కానీ సెవెంటీ నైన్ పర్సెంట్ మ్యాక్సిమం అయితే తీసేసుకోండి ఎందుకంటే మనకి ఏపీ ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటివి ఫోర్ యాక్చువల్లీ మనకి ఏపీలో ఫోర్ ట్రిపుల్ ఎయిటీ కంపెనీస్ ఉన్నాయి సో న్యూస్ వీడియో శ్రీకాకుళం ఒంగోలు ఇడుకులపాయ సో ఇదేంటి అంటే మనకి ఫోర్ థౌజండ్ సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి మనకి ఫోర్ క్యాంపసెస్ కలిపి ఈచ్ క్యాంపస్కి థౌజండ్ సీట్స్ మాత్రమే ఇస్తారు కానీ సో సీట్స్ అనేవి మనకి మినిమం ఉన్నాయి ఫోర్ థౌజండ్ ఉన్నాయి కానీ కాంపిటీషన్ అన్నది మీకు చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఎక్కువ మంది అయితే అప్లికేషన్ పెడతారు సో మీకైతే చా ట్రిపుల్ సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మీరైతే తప్పకుండా బయట కాలేజ్లో అడ్మిషన్ అయితే తీసుకోండి ఒకవేళ అడ్మిషన్ తీసుకోకపోతే ట్రిపుల్ ఎట్టి కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీరైతే కొంచెం లాస్ అవుతారు ఎందుకంటే ఒకవేళ ట్రిపుల్ ఎట్టి కోసం ట్రై చేసి బయట కాలేజ్లో అప్లికేషన్ ఐ మీన్ అడ్మిషన్ తీసుకోకపోతే ట్రిపుల్ ఎట్టిలో సీట్ కానీ రాకపోతే ఒక అన్ఫార్చునేట్లీ సీట్ రాకపోతే బయటి కాలేజ్లో అప్పుడు మీరు జాయిన్ అయ్యారనుకోండి మోస్ట్ మాక్సిమం సిలబస్ అయితే అక్కడ కంప్లీట్ చేసేస్తారు బయట కాలేజెస్లో అప్పటికైతే ఇది ఎందుకంటే ఇది ఏపీ ట్రిబిలిటీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం మళ్ళీ మీకు మార్క్స్ ఇవ్వడం మీకు మళ్ళీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ అనేసి మరి ఈ క్లాస్లో మొత్తం స్టార్ట్ అయ్యేసరికి చాలా టైం అయితే పడుతుంది గైస్ ఒకవేళ సీట్ వస్తే పర్లేదు మీరు ట్రిబిలిటీకి అయితే వచ్చేస్తారు కాబట్టి అక్కడైతే మీరు సిలబస్ని అయితే చదువుకోవచ్చు ఇన్ కేస్ ట్రిబిలిటీ రాకపోతే అన్ఫార్చునేట్లీ మీరు బయట కాలేజ్ జాయిన్ అప్పుడు జాయిన్ అయినప్పుడు బయట కాలేజ్లో సిలబస్ అయితే అయిపోయి ఉంటుంది మీకైతే మళ్ళీ సపరేట్గా చెప్పరు కాబట్టి మీరైతే బయట కాలేజ్లో అడ్మిషన్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి గాయస్ సో ఈ టిప్స్ అండ్ ట్రిప్ ఈ టిప్స్ అండ్ ట్రిప్స్ అయితే మీరైతే ఫాలో అవ్వండి నేను చెప్పినటువంటివి అప్లికేషన్ అయితే తప్పకుండా మీరైతే వేసుకోకండి ఇది ఇదైతే నా అడ్వైస్ యాజ్ ఎ థ్రిబ్యూటీ స్టూడెంట్గా సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి గైస్ షేర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అన్నది తెలుస్తుంది వాళ్ళు కూడా కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటారు గైస్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో